మనలను ఆశీర్వదించి కాచి కాపాడుతున్న ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము అభివృద్ధి పొందుట. దీని ధ్యానార్థమై క్లుప్తముగా మనము ఆది కాండము మొదటి అధ్యాయము 24వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను, ఆ ప్రకారమాయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, భూమి భూ సంబంధమైన ప్రజలను క్రొత్త భూమికి చెందిన పరిశుద్ధులను కూడా చూపించుచున్నది. భౌతిక తాత్పర్యము ప్రకారము భూమి అడవి జంతువులను పశువులను పురుగుల వంటి జీవరాశులను మాత్రమే పుట్టించగలదని చెప్పవచ్చును. అనగా ఐహిక సంబంధమైన ప్రజలు ఇంకనూ చెప్పవలెననినా ఈ లోక సంబంధమైన వస్తువులను పట్టుకొనియుండు స్వభావము గలవారు ఐహిక సంబంధమైన కోరికలు గలవారిని మాత్రమే సంపాదించగలరని దీనికి ఆత్మీయ తాత్పర్యం ఇవ్వవచ్చును. అదే విధముగా క్రొత్త భూమికి చెందిన పరిశుద్ధులనే ఉద్భవింపజేయుదురు. పైకి ఎగురు పక్షులను భూమి పుట్టించలేకపోయెను. ఈ భూ సంబంధమైన స్వభావము గలవారు నూతన యెరూషలేముకు సియోనుకు చెందిన వారిని లేక దైవిక గుణగణములు గలవారిని ఉత్పత్తి చేయలేరు. మరియు క్రొత్త భూమికి వెళ్ళు పరిశుద్ధులు ఉన్నతమైన జీవితము జీవించే వారిని దేవుని రహస్య రాకడలో ఎత్తబడు ఆత్మలను సంపాదించలేరు. నీవు వెళ్లి చేరు గమ్యమునకు మించి ఇతరులను నీవు నడిపించలేవు. ఆధ్యాత్మికముగా ఉన్నత శ్రేణికి చెందిన పరిశుద్ధులే ఆధ్యాత్మిక రీతిలో ఉన్నత శ్రేణికి చెందిన ఇతర పరిశుద్ధులను ఉత్పత్తి చేయగలరు. ప్రియమైన వారలారా, ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ లోక ఆడంబరాలకు విలాసాలకు లేక స్నేహములకు చోటిచ్చినచో వారు తమ జీవితములోని సహవాసము కొరకు కూడా అటువంటి లోక కార్యములకే ప్రాముఖ్యతను ఇచ్చేవారికి మాత్రమే దగ్గర కాగలరు. అదే విధముగా ఒక వ్యక్తి దేవుని మార్గములో నడుచుచు దేవునికి దగ్గరగా భయపడి జీవించుచున్న ఎడల దేవుని బిడ్డల కొరకై పరిశుద్ధత కలిగియున్న మంచి సహవాసముతోనే మెలగవలెనని వాంఛించుదురు. నీవు వేటిని విత్తుదువో ఆ పంటనే కోయుదువు అన్న రీతిగా మనకున్న పరిశుద్ధత యొక్క స్థాయిని బట్టి మాత్రమే నీవు అనేకులకు మాదిరికరముగా జీవించి అనేక పరిశుద్ధ జనమును అభివృద్ధి చేయగలవని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి ఇతరులను ప్రభావితం చేసి క్రీస్తును బయలుపరచుటయందు నీవు అనేకులను అభివృద్ధి చేయగలుగుచున్నావా? లేక దేవుని బిడ్డవని చెప్పుకొనుచు లోకములోను లోక కార్యములోను పాలు పొందుచు నిన్నును నీ ఆత్మీయ జీవితమును పతనము చేసుకొనుచు ఇతరులను ఆత్మీయ జీవితములో దిగజార్చువానిగా కనపడుచున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకొనుము. నీవు ఏమి చేసినప్పటికీ నీ జీవితములోనికి ప్రవేశించిన అనేకుల కొరకు లేదా నీకు అప్పగించిన ఆత్మల కొరకు ఒకనొక దినమున లెక్క అప్ప చెప్పవలసిన వాడవుగా ఉన్నావని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి నీవు ఆత్మీయముగా అనేకులను అభివృద్ధి చేయుటకు మాత్రమే ప్రయాసపడెదవుగాక. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మీయ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నదని చదువుచున్నాము. మనము ఈ లోకానుసారముగా జీవించుచున్నప్పటికీ మనము శరీర స్వభావములన్నిటినీ విసర్జించవలయును. ఎందుకనగా అవి మనలోను ఇతరులలోను మరణమును సృష్టించునని మనము ఎల్ల వేళలా జ్ఞాపకముంచుకొనవలెను. ఆత్మలో నడుచుకొని ఆత్మఫలములు ఫలించి అదే ఆత్మీయ అనుభవములోనికి అనేకులను నడిపించదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన కృపారెక్కల క్రింద భద్రపరచుదురుగాక. ఆమేన్. మేలుకి అన్ని జరుగునని ఎరుగుదుం.
ప్రేమి
చూచు వారికి సమస్తం.